సమర్పిస్తున్న వారు సెట్టి జ్యువెలర్స్ ఏసీ బిఐఎస్ హాల్ మార్క్ మెయిన్ రోడ్ జంగారెడ్డిగూడెం. నమస్కారం, సిటీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. పదవ రోజుకు చేరిన నగర పంచాయతీ కార్మికుల సమ్మె. మహాత్మా గాంధీ విగ్రహానికి వెలతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన కార్మికులు. శుక్రవారం గోదావరి పుష్కర జలాలతో అభిషేకం నిర్వహించారు. పట్టిసం శైవ క్షేత్రంలో గోదావరి నుండి పుష్కర జలాలను వేద మంత్రాలతో పార్చాతగిరి ఆలయానికి తీసుకువచ్చారు. ఈవో పెనుమత్స విశ్వనాథరాజు అర్చకుల బృందం గోదావరి మాతకు హారతి ఇచ్చి ఈ పవిత్ర జలాలను తీసుకువచ్చారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో అర్చకుల బృందం పార్చాతగిరి వాసుడికి పుష్కర జలాలతో అభిషేకాలు నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్తులు హాజరై అభిషేకాది పూజలు తిలకించారు. అనంతరం స్వామివారు విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. రోటరీ క్లబ్ జంగారెడ్డిగూడెం విద్యా నైపుణ్యాల శిక్షణ కార్యక్రమంలో భాగంగా తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు జి రాములు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ కేఎల్ఎన్ వేణుమాధవ్, ఉప సర్పంచ్ సర్హాల సూర్యచంద్రం, వెలగల దేవరత్నం, మాదాసు వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్షులు కేఎల్ఎన్ ధరకుమార్ రోటరీ విద్యా నైపుణ్యాల శిక్షణలో భాగంగా మోటివేటర్గా 10 సంవత్సరాలుగా ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులకు ఒక దిశానిర్దేశం చేస్తున్న కార్యదర్శి అచ్యుత శ్రీనివాసరావు కృషిని వివరించారు. మోటివేటర్ మరియు కార్యదర్శి అచ్యుత శ్రీనివాసరావు వ్యక్తిత్వ వికాసం మరియు విద్యా నైపుణ్యాల శిక్షణపై 2 గంటలకు పైగా విద్యార్థిని విద్యార్థులతో మాట్లాడుతూ శిక్షణ నిభడంతో పాటు దేశ సేవ, తల్లిదండ్రుల పట్ల భక్తిభావం, గురువు మార్గదర్శి అనేక మానవీయ అంశాలతో కూడిన ఉదాహరణలతో వివరించారు. అనంతరం పాఠశాల యాజమాన్యం, గ్రామ సర్పంచ్ తదితరులు అచ్యుత శ్రీనివాసరావును సత్కరించారు. కార్యక్రమం పట్ల విద్యార్థిని విద్యార్థులు తమ హర్షాన్ని ప్రకటించారు. ఈ కార్యక్రమానికి ముందు వీరన్నగూడెం గ్రామంలో చేతి రుమాలు ఆవశ్యకత పంపిణీ అనే కార్యక్రమం ఎంపీపీ పాఠశాలలో దాత టీవీపీఏ తారకం ద్రవి సహాయంతో నిర్వహించారు. చేతి రుమాలు పంపిణీ గ్రామ టీడీపీ పార్టీ అధ్యక్షులు యాగంటి సుబ్రహ్మణ్యం ప్రారంభించారు. రోటరీ అధ్యక్ష కార్యదర్శులు కేంద్రం ధనకుమార్, అచ్యుత శ్రీనివాసరావు, నెలకొలు ప్రభాకరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం నగర పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల సంఘం ఆధ్వర్యంలో చేస్తున్న నిరవధిక సమ్మె నేటితో 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా శుక్రవారం ఉదయం 5 గంటల నుండే కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఈ సమ్మెలో భాగంగా రాష్ట్ర కార్మికుల సంఘం పిలుపు మేరకు జంగారెడ్డిగూడెం నుండి 25 మంది పారిశుద్ధ్య కార్మికులు ఏలూరు తరలి వెళ్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముట్టడి కార్యక్రమంలో పాల్గొనగా మిగిలిన వారు పట్టణంలోని నగర పంచాయతీ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా నగర పంచాయతీ కార్యాలయం వద్ద గల మహాత్మా గాంధీ విగ్రహానికి వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ కార్యకర్తలు, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు పారిశుద్ధ్య కార్మికులకు మద్దతు తెలియజేశారు. అనంతరం ఏఐటియుసి నాయకులు బూరుగుపల్లి సూరిబాబు మాట్లాడుతూ, గత 15 రోజులుగా పారిశుద్ధ్య కార్మికులు రాష్ట్ర వ్యాప్తంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టి నిరసనలు తెలియజేస్తున్నా ప్రభుత్వం కార్మికుల పట్ల కనికరం లేకుండా వ్యవహరిస్తోందని, ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలను ప్రభుత్వం తుంగలో తొక్కిందని అన్నారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మిక యూనియన్ సభ్యులు బి పాపనయ్య, ముప్పుడి వెంకన్న, సిపిఐ పార్టీ నాయకులు వేములపల్లి కృష్ణకుమారి, భవిష్యత్తి శ్రీను, ఏఐటియుసి ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు నవీన్ కుమార్, నజీర్, డేవిడ్ రాజు, సిపిఐ నాయకులు కొవ్వూరు రత్నాజీ, జంగారెడ్డిగూడెం పారిశుద్ధ్య కార్మిక సంఘం నాయకులు ఐనాల ముత్యాలరావు, కంతేటి వెంకట్రావు, కొత్తూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికుల సమస్యని గత 15 రోజులుగా ఏఐటిసి కార్మిక సంఘం, ఇతర కార్మిక సంఘాలు ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున మరి ఉద్యమాన్ని చేపట్టి, అయ్యా మా కనీస వేతనాన్ని పెంచండి అని చెప్పేసి డిమాండ్ తోటి
మరి పారిశుద్ధ కార్మికులంతా కూడా మరి దశలవారి ఆందోళన చేపట్టినప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కనీసమైనటువంటి కనికరం లేకుండా మరి పారిశుద్ధ కార్మికుల పట్ల చాలా వివక్షత చూపిస్తూ మరి ఈరోజు ప్రభుత్వం ఆర్భాటానికి అలాగే ప్రచారానికి వేల కోట్లు ఖర్చు పెడుతూ మరి కనీసమైనటువంటి నిరంతరం పట్టణాలని పల్లెల్ని పరిశుభ్రపరిచేటువంటి పారిశుద్ధ కార్మికుల పట్ల ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తూ ఉంది. మరి దీనికి నిరసనగా ఈరోజు మన జాతి పేత అయినటువంటి మరి మహాత్మా గాంధీ గారికి ఈరోజు మెమోరాండం కూడా మరి ఇవ్వడం జరిగింది. మరి ఆ మహానాయుడికి ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎట్లానో మన పరిస్థితిని వినిపించుకోవట్లేదు, మన పారిశుద్ధ్య యొక్క సమస్యను అర్థం చేసుకోవట్లేదు కాబట్టి మరి ఈరోజు మహాత్మా గాంధీ గారికి మెమోరాండం ఇచ్చి నిరసన తెలియజేయటం జరుగుతూ ఉంది. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. సిటీ జ్యువెలర్స్ ఏసీ గోల్డ్ డైమండ్ అండ్ సిల్వర్ ప్రథమంగా డైమండ్ జ్యువెలరీ సేల్స్ స్టార్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు మా దగ్గర బ్లాక్ డైమండ్స్, డైమండ్ రింగ్స్, డైమండ్ లాకెట్స్, డైమండ్ కమ్మలు, బేబీస్ డైమండ్ కుట్టుకాడలు కలెక్షన్స్ లభించును. టాప్ క్వాలిటీ పివిఎస్ గ్రేడ్ మాత్రమే అమ్మబడును. ప్రకృతి సిద్ధమైన నాణ్యమైన జాతిరాళ్లు ల్యాబ్ టెస్టింగ్ చేసినవి లభించును. బేబీ టాప్స్ నెంబర్ ఆఫ్ మోడల్స్ లభించును. అన్ని రకాల వెండి కాళ్ల పట్టీలు లభించును. 92% ఇంటర్నేషనల్ క్వాలిటీ సెట్టిలో మాత్రమే. ప్రతి ఆభరణంపై 916 ముద్ర ఉంటుంది. మీ పాత బంగారానికి నిజమైన ధరను పొందండి. ఎక్కువ క్వాలిటీ, ఎక్కువ మోడల్స్ సెట్టిలో మాత్రమే. అడ్రస్ సెట్టి జ్యువెలర్స్ ఏసీ, బిఐఎస్ హాల్మార్క్, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. ఫోన్ 08821224277. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు వస్తాయి. ఈసారి వచ్చే పుష్కరాలు 144 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వస్తాయి. పాపికొండల నుండి పరవళ్లు తొక్కుతూ పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాలో మొదటిగా గోదావరి పట్టిసీమ శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి క్షేత్ర సందర్శన చేసి ముందుకు సాగుతుంది. పట్టిసీమ మహిమాన్వితమైన పుణ్యక్షేత్రంలో పుష్కర స్నానం పరమ పవిత్రం. ఇక్కడి నుండి గోదావరి కొవ్వూరు, రాజమండ్రి వైపు పయనం సాగుతుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం పుష్కరాలకు విస్తృత ఏర్పాట్లు చేస్తుంది. స్నాన ఘట్టాలు, దుస్తులు మార్చుకునే గదులు, పిండ ప్రదానం కార్యక్రమానికి ప్లాట్ఫారం ఏర్పాట్లు, టాయిలెట్స్ ఏర్పాట్లు, మంచినీటి సౌకర్యం, ఉచిత అన్నదానం వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టిసం క్షేత్రంలో స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక లాంచీల ఏర్పాటు చేశారు. స్వామివారి ఆలయంలో దర్శనానికి, అభిషేకాలకు ఏర్పాట్లు చేశారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు తలెత్తకుండా సిబ్బందిని నియమించారు. పట్టిసం క్షేత్రానికి సమీపంలో గల ప్రసిద్ధ దేవాలయాలైన జంగారెడ్డిగూడెంలో శ్రీ గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయం, గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం, దట్టమైన అడవిలో సహజ సిద్ధంగా వెలసిన మాతృశ్రీ శ్రీ గుప్పలమంగమ్మ తల్లి ఆలయం ప్రసిద్ధి దర్శనీయ క్షేత్రాలు. ఈ ప్రసిద్ధి దేవాలయాలకు సమీపంలో ఉన్న పట్టిసీమ క్షేత్రంలో పుణ్య స్నానం ఆచరించి పుష్కర ఫలితాన్ని పొందండి. నమ్మ గోదారి తరతరాల రాదారి. విశ్వ హిందూ పరిషత్ కుశలా సర్వీసెస్ సంయుక్త ఆధ్వర్యంలో పుష్కర యాత్రికులకు ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని శుక్రవారం నిర్వహించారు. కనుపర్తి రామకృష్ణ గో సంరక్షణ ట్రస్ట్, యువరాజ్ కల్కి ట్రేడర్స్ మరియు శ్రీ కల్కి మిల్క్ స్టోర్స్ మరియు జంగారెడ్డిగూడెంలోని శ్రీనగర్ కాలనీ వాసుల ద్రవ్య సహాయంతో పుష్కర యాత్రికులకు మజ్జిగ, పులిహోర, నిమ్మరసం, మంచినీళ్లు, భోజనం వంటి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కొప్పాక శ్రీనివాసరావు, నాగసూరి వసంత్ కుమార్, పిపిఎం చంద్రరావు మాట్లాడుతూ పవిత్ర గోదావరి పుష్కర స్నానాన్ని ఆచరించడం కోసం ఎంతో మంది సుదూర ప్రాంతాల నుండి భక్తులు వస్తుంటారు కాబట్టి వారికి మార్గ మధ్యంలో కనీసం మంచినీరు కూడా అందుబాటులో లేక అనేక ఇబ్బందులు పడతారని గుర్తించి పుష్కర ప్రయాణికులకు దాహార్తిని తీర్చే ఉద్దేశంతో తాము ఈ ప్రసాదాల వితరణ కార్యక్రమాన్ని చేపట్టామని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనగర్ కాలనీ వాసులు వంకధార రాంబాబు, వంకధార రామకృష్ణ, వాసంశెట్టి బ్రదర్స్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు కొరకల్ల వెంకటేశ్వరరావు, అప్పన ప్రసాద్, కుశల సర్వీసెస్ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, కుకురూరి కృష్ణకుమార్, ఇర్రెట్టి శంభు ప్రసాద్, మాడ రామ్మోహన్ రావు, కనుపర్తి రామకృష్ణ, తోట రామకృష్ణ, నాగసూరి వసుధ ఫౌండేషన్ పిరమిడ్స్ వర్చువల్ కార్యకర్తలు పాల్గొని భక్తులకు సేవలందించారు.
జంగారెడ్డిగూడెం కరాటం వై జంక్షన్ దుర్గగుడిలో 7వ రోజులో పుష్కర భక్తులకి సేవా కార్యక్రమం నిమిత్తం వాళ్ళకి మజ్జిగ, కల్కి మిల్ స్టోర్స్ అండ్ బ్రదర్స్ వారి సౌజన్యము మరియు అమ్మా భగవాన్ మానవ సేవా సమితి వాళ్ళ ద్రవ్య సహాయంతో ఈరోజు సుమారు 6,000 మంది భక్తులకి పులిహార, మజ్జిగ, మంచినీరు ప్లస్ నిమ్మకాయ వాటర్ కూడా వితరణ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి కల్కి మిల్ స్టోర్స్ బ్రదర్స్ ఇద్దరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాము. అట్లాగే మొదటి నుంచి కార్యక్రమానికి అంకురార్పణ చేసినటువంటి కనుపర్తి రామకృష్ణ గారికి, దాతలకి, తర్వాత ఈ సహాయకులు ఎవరైతే సేవకులకు ఉన్నారో వీళ్ళందరికీ ప్రత్యేకతలుగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. రేపు ఆఖరోజు కారణంగా భారీ లెవెల్లో అంటే జంగారెడ్డిగూడెలో కరీ విరిగిన రీతిలో భక్తులందరికీ సాదరంగా ఆహ్వానించి మేము కార్యక్రమాన్ని వాళ్ళకి మంచి ఫుడ్ వసతి, మంచినీరు, మజ్జిగ అందించాలని నిర్ణయించుకున్నాము. కాబట్టి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. గోదావరి మహాపుష్కరాల సందర్భంగా జంగారెడ్డిగూడెం కరాడ వైజంక్షన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో శ్రీనగర్ కాలనీ వాసులు మరియు నర్సనపాలెం గ్రామస్తులు కలిపి ఇక్కడ భోజన ఏర్పాట్లు చేయడం జరిగిందండి. అలాగే రేపు అనగా ఆఖరోజు శనివారం ఇదే స్థలంలోను జంగారెడ్డిగూడెం స్వచ్ఛంద సంస్థల వారి ఆధ్వర్యంలో వారందరి యొక్క ద్రవ్య సహాయంతో అంటే అలాగా కూరగాయల భర్త సంఘం, పండ్ల భర్త సంఘం వారు కూడా ఈ యొక్క కార్యక్రమానికి ఎంతో సహకరించారు మాకు. ఈ యొక్క అందరి సహకార సంఘాల ఆధ్వర్యంలో వారందరి సహకారంతో ఇక్కడ భారీ అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి. కావున జంగారెడ్డిలో ఉన్న స్వచ్ఛంద సేవా సంస్థలందరూ ఈ యొక్క కార్యక్రమాల్లో దిగ్గజంగా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. గోదావరి పవిత్ర పుష్కరాల్లో భాగంగా వాహనాలన్నీ గోదావరి వైపే పరుగుతిస్తున్నాయి. నిత్యం జంగారెడ్డిగూడెం మీదుగా అనేక వాహనాలలో కొవ్వూరు, రాజమండ్రి, పట్టిసం క్షేత్రాలకు భక్తులు తరలివెళ్తున్నారు. జంగారెడ్డిగూడెం డివిజన్ పరిధిలో పట్టిసం, పోలవరం, కుక్కునూరు, వెలేరుపాడు మండలాల్లో ఉన్న గోదావరి పరివాహ ప్రాంతాలలో 30 పుష్కర ఘాట్లను అధికారులు ఏర్పాటు చేయడంతో ఈ ఘాట్ల వద్దకు స్నానాలు ఆచరించేందుకు డివిజన్లో ప్రజలు తరలివెళ్తున్నారు. పుష్కరాలకు వచ్చి వెళ్లే యాత్రికులతో జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిచేతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం, గురవాయిగూడెంలోని మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం భక్తులు దర్శించుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఇంతతో సమాప్తం. నమస్తే.